ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అన్ని రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడేటువంటి రీజనింగ్ సబ్జెక్ట్ లోని కోడింగ్ చాప్టర్ కు సంబంధించినటువంటి ప్రశ్నలను మీకు ఇక్కడ వివరిస్తున్నాము. ఈ కోడింగ్ సంబంధించిన ప్రశ్నలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఇలా ఈజీగా స్టెప్ బై స్టెప్, అంటే నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారికి కూడా ఈజీగా అర్థమవడం కొరకు ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లలోనూ ఈ కోడింగ్ సంబంధించిన ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఒకసారి ఈ ప్రశ్నను అబ్జర్వ్ చేయండి. ఇక్కడ హైదరాబాద్ అని ఒక సిటీ పేరు ఇచ్చారు. ఓకే, ఈ హైదరాబాద్ను JAFGPCDCF ఈ విధంగా వ్రాసినట్లయితే అమరావతిని ఏ విధంగా వ్రాస్తారు? ఒరిజినల్ పేరు అనేది హైదరాబాద్, దీనిని ఒక కోడింగ్ ద్వారా ఈ విధంగా రాశారు. ఓకే, అయితే మనం అమరావతిని ఏ విధంగా రాస్తారు అనేది తెలియాలి అంటే ఈ హైదరాబాద్ను ఈ విధంగా ఎలా రాశారు, JAFEGCDF ఏ విధంగా రాశారో తెలుసుకోవాలి. మీకు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఈ మోడల్లో ప్రశ్న వచ్చినట్లయితే చాలా సింపుల్గా ఫాస్ట్గా మీరు ఇలా ABCDని జెడ్ వరకు రాయండి. ఇప్పుడు మీకు కోడింగ్ అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఇక్కడ మీకు వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. ABCD EF GH I J K L M N తర్వాత ఓ పి క్యూ ఆర్ ఎస్ టి వి యు యు వి డబ్ల్యు ఎక్స్ వై జెడ్. ఇది కనుక తెలుసుకున్నట్లయితే ఈ ప్రశ్నలను మీరంతా మీరుగా చాలా సులువుగా సాల్వ్ చేసి ఆన్సర్ని ఇవ్వగలరు. ఇక్కడ చూడండి, హైదరాబాద్ హెచ్ అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అక్షరాలు అనేటివి, అంటే 9 లెటర్స్ ఉన్నాయి. మరి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇక్కడ 9 ఉన్నాయి. అయితే హెచ్ ప్లేస్లో జే అనేది ఇచ్చాడు, హెచ్ ప్లేస్లో జే అనేది ఇచ్చాడు. సో ఈ ABCDలు ఇట్లా ఆర్డర్ ప్రకారంగా రాసుకున్న తర్వాత ఈ హెచ్ని గమనించండి, అంటే హైదరాబాద్లో మొదటి అక్షరాన్ని హెచ్ని గమనించండి. హెచ్ అనేది ఇక్కడ ఉంది, దీనికి కోడింగ్గా జే రాశారు, హెచ్ ప్లేస్లో జే. జే ఎక్కడుందో అబ్జర్వ్ చేయండి, జే అనేది ఇక్కడ ఉంది. అంటే హెచ్ తర్వాత జే అనేది 2 స్థానాలు ఉంది. అంటే ఇది హెచ్ అనుకుంటే 1, 2. ఓకే, సో ఇక్కడ ఉంది జే అనేది. ఇంకొక అక్షరాన్ని మీరు గమనించండి, తర్వాత మీకు చాలా క్లియర్ పిక్చర్గా ఇది ఎలా వచ్చిందో అనేది మీరంతటా మీరే తెలుసుకుంటారు. తర్వాత వై, వైకి కోడింగ్ ఏమి ఇచ్చారు? ఏ ఉంది, వైకి కోడింగ్ అనేది ఏ ఉంది, వై అనేది ఇక్కడుంది. తర్వాత వై తర్వాత జెడ్ వస్తుంది, జెడ్ తర్వాత ఇంకేమీ లేదు కదా అనుకుంటారు, సర్కిల్ ఇది. ఓకే, జెడ్ తర్వాత మళ్ళీ ఏ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక సర్కిల్లో ఈ విధంగా 1 నుంచి 10 వరకు రాస్తే ఏమవుతుంది, 10 తర్వాత మళ్ళీ 1 అనేది స్టార్ట్ అవుతుంది కదా, ఆ విధంగా జెడ్ తర్వాత ఏ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, తర్వాత డి ప్లేస్లో ఏమిచ్చారు కోడు? ఎఫ్ అనేది ఉంది. డి అనేది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. తర్వాత ఎఫ్ అనేది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి,
ఇక్కడ హెచ్ హెచ్కి జే ఇచ్చాడంటే రెండు, హెచ్కి జే ఇచ్చాడు. కనుక ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఈ హెచ్ ఇలా రాసుకోండి, హెచ్ ప్లస్ టూ అంటే హెచ్ తర్వాత రెండవ నంబర్ కలిగినటువంటి, అంటే హెచ్ తర్వాత రెండవ అక్షరము. ఎందుకంటే హెచ్కి కోడ్ అనేది జే ఇచ్చాడు, జే అనేది ఏముంది ఒకటి రెండు, హెచ్ తర్వాత రెండవది. అలాగే వై, వై ఎక్కడుంది ఇక్కడుంది, ఈ వైకి ప్లస్ టూ ప్లస్ టూ. ఇలా మీరు స్టార్టింగ్లోనే రాసుకోకూడదు, రెండు మూడు లెటర్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ దాని ఫామ్ ఏంటో అర్థమవుతుంది. ఎందుకు వైకి వర్ణించాము, వై తర్వాత వైకి కోడ్ ఏమో ఏ ఉంది, ఏ అనేది వై తర్వాత రెండవ అక్షరం కనుక ప్లస్ టూ. అలాగే డి, ఇక్కడ డి చూడండి, ఇది డి, డికి కోడ్ ఏమి ఇచ్చాడు ఎఫ్ ఇచ్చాడు, ఎఫ్ అనేది డి తర్వాత రెండవ అక్షరము కాబట్టి రెండు. అలాగే ఇక్కడ ఈ ఉంది, ఓకే ఈ, ఈకి కోడ్ ఏమి ఇచ్చాడు జీ ఉంది, ఈకి కోడ్ జీ ఇచ్చాడు కాబట్టి జీ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఈ అయితే జీ అనేది రెండవ అక్షరం ప్లస్ టూ. ఓకే సో ఇంకా మీరు ఇట్లా అక్కడ ఒరిజినల్గా ఇచ్చినటువంటి పేరులోని ప్రతి అక్షరానికి ప్లస్ టూని యాడ్ చేయడమే. ఎందుకంటే ఒక మూడు నాలుగు అక్షరాలని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ స్ట్రక్చర్ అనేది ఉందో మనకు తెలిసిపోతుంది. ఓకే సో డి అయింది, ఈ అయింది, ఆర్ ఉంది, ఆర్ ఉంది కనుక ఆరు, ఆర్కి కోడ్ ఏమిచ్చాడు, ఆర్కి కోడ్ ఇందులో చూడండి ఆర్ ప్లేస్లో పి ఉంది. ఓకే ఆర్కి ఆ డిఐ ఈ అయింది, ఈ అయిన తర్వాత ఆర్ ఉంది, ఆర్ తర్వాత ఆర్కి పి ఉంది, ఇది పి వస్తుంది, ఆర్ తర్వాత పి, పి అనేది రెండవ అక్షరం ప్లస్ టూ. తర్వాత ఏ ఉంది, సో ఏకి ఇక్కడ ఏమిచ్చాడు సి ఇచ్చాడు, ఏ ప్లస్లో ప్లస్ టూ రైట్. ఆ తర్వాత సి ఇక్కడ బి ఉంది, బికి ప్లస్ టూ, ఏ ఆల్రెడీ ప్లస్ టూ. అలాగే డి, డికి ఆల్రెడీ మనం రాస్తున్నాం. దీని ప్రకారంగా కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి హెచ్కి రెండు అక్షరాలు, రెండో అక్షరం అంటే ఒక అక్షరం తర్వాత హెచ్కి ప్లస్ టూ అంటే ఏమర్థమైంది, ఒకటి రెండు అంటే జే అనేది ఇక్కడ కోడ్ ఉంది. అలాగే వైకి ప్లస్ టూ, వైకి ప్లస్ టూ అంటే రెండు యాడ్ చే రెండు ఒకటి రెండు అంటే ఏ అనేది కోడ్ ఉంది. ఇందాక మీకు వివరించాను కదా ఈ యొక్క జెడ్ తర్వాత సర్కిల్గా ఏ అనేది వస్తుంది, వై తర్వాత జెడ్ అనేది ఒకటి, మనం ఇక్కడ ప్లస్ టూ కదా, తర్వాత ఏ అనేది రెండు. అలాగే డి, డి అనేది ప్లస్ టూ, ప్లస్ టూ కనుక ఇక్కడ చూడండి ఈ అనేది ఒకటి రెండు, ఎఫ్ అనేది రెండు, కనుక కోడ్ అనేది ఇలా వచ్చింది, ఎఫ్ అనేది ఈ విధంగా వచ్చింది ఇక్కడ రైట్. తర్వాత ఈ, ఈ అనేది ఏంది ప్లస్ టూ అంటే ఈ తర్వాత ఎఫ్ ఉంది, తర్వాత జీ ఉంది, ఇది జీ, ఇక్కడ జీ ఇచ్చాడు. సో ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ హైడ్రాబ్యాడ్ అనేటువంటి ఈ పేరులో ప్రతి అక్షరానికి ప్లస్ టూ, ప్లస్ టూ అంటే ఈ అక్షరం తర్వాత రెండవ అక్షరాన్ని కోడ్గా రాశారు. ఈ పాయింట్ అనేది మీకు అర్థమైపోయింది ఇప్పుడు. అంటే ఒక పేరులో ఉన్నటువంటి ప్రతి అక్షరానికి రెండవ అక్షరాన్ని కోడ్గా రాశారు, రెండవ అక్షరాన్ని కోడ్గా రాస్తే ఈ విధంగా వచ్చింది జేఏ,
FGPZ DCF అనేది ఇప్పుడు ఈ విధంగా అమరావతిని ప్లస్ 2 కోడ్ గా రాస్తే మనకు దానికి కోడ్ అనేది వస్తుంది అది మీకు మల్టిపుల్ ఛాయిస్ లో ఇచ్చి ఉంటారు ఒకసారి దీనిని అంటే ఈ యొక్క అమరావతి అన్న ఈ పేరుకి కోడ్ ఎలా వస్తుందో అబ్జర్వ్ చేయండి A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు ఫస్ట్ దానికి ఫార్ములా తెలిసిపోయింది అంటే దీని యొక్క మెథడ్ ఏంటో తెలిసింది ప్లస్ 2 అని ఇప్పుడు మీరు గనుక అబ్జర్వ్ చేస్తే A అనే దానికి ప్లస్ 2 అలాగే M అనే దానికి ప్లస్ 2 ఓకే అలాగే మళ్ళీ A అనేది వచ్చింది కాబట్టి ప్లస్ 2 రాసుకున్నాము R అనే అక్షరానికి ప్లస్ 2 రైట్ తర్వాత ఇక్కడ A ఉంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాము V అనే అక్షరానికి ప్లస్ 2 రైట్ నెక్స్ట్ T అనే అక్షరానికి ప్లస్ 2 నెక్స్ట్ I అనే అక్షరానికి ప్లస్ 2 ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే A అంటే ప్రతి ఈ అమరావతి అనేటువంటి ఈ పేరులోని ప్రతి లెటర్స్ కి ప్రతి అక్షరానికి ప్లస్ 2 లెటర్ ని రాయడము ఏ అనే దానికి ప్లస్ 2 అంటే ఏ తర్వాత రెండో అక్షరం ఏముంది ఏ తర్వాత ఒకటో అక్షరం బి ఉంది రెండో అక్షరం సి ఉంది కనుక సి అంటే ఏ కి కోడ్ సి అనేది అవుతుంది కాబట్టి ఇక్కడ అమరావతిలోని ఏ అక్షరానికి కోడ్ సి అని రాయాలి తర్వాత ఎం ఉంది ఎం కి ప్లస్ 2 ప్లస్ 2 అంటే ఎం లో ఎం తర్వాత రెండో అక్షరము ఓ అనేది వస్తుంది కనుక ఎం కి కోడ్ అనేది ఓ ఇలా రాయాలి తర్వాత ఏ ఉంది ఏ కి కోడ్ ఏముంది సి ఆల్రెడీ ఇక్కడ రాసుకొని ఉన్నాము తర్వాత ఆర్ కి కోడ్ ఏముంది ప్లస్ 2 ఆర్ కి కోడ్ అనేది సో ఆర్ తర్వాత రెండవ అక్షరము టి ఇలా రాసుకోవాలి సిఓ సిటి తర్వాత ఏ ఉంది ఏ కి కోడ్ ఏమొస్తుంది సి తర్వాత వి ఉంది వి కి కోడ్ ఏమొస్తుంది ఎక్స్ వి కి కోడ్ ఎక్స్ అంటే వి తర్వాత రెండవ అక్షరము ఎక్స్ అలాగే ఏ తర్వాత మళ్ళీ ఇక్కడ ఏ ఉంది ఏ కి కోడ్ ఏముంది సి నెక్స్ట్ టి ఉంది టి కి కోడ్ టి తర్వాత రెండవ అక్షరం ఏమవుతుంది యు వి వస్తుంది ఇక్కడ రెండవ టి తర్వాత రెండవ అక్షరము వి కనుక ఈ టి ప్లేస్ లో వి రాయాలి తర్వాత ఐ కి కోడ్ ఏమొస్తుంది ఐ తర్వాత రెండవ అక్షరము 1 2 కే వస్తుంది ఇక్కడ కే సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయో కౌంట్ చేయండి ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉంటే ఇక్కడ కూడా అన్ని అక్షరాలు అన్ని లెటర్స్ ఉండాలి 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 సో ఇక్కడ 9 లెటర్స్ ఉన్నాయి ఇక్కడ 9 లెటర్స్ ఉన్నాయి ఈ కోడ్ అనేది ఈ హైదరాబాద్ ను ఇక్కడ కోడ్ ఎలా ఈ కోడ్ రాస్తే ఎలా వచ్చిందో దానిని తెలుసుకున్న తర్వాత ఆ సూత్రాన్ని ఇక్కడ ఇచ్చినటువంటి అమరావతిని మనం అప్లై చేస్తాము సో దానికి కోడ్ ఈ విధంగా వచ్చింది CO CTC XCVK ఇలా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది నేను గతంలో అనేక రకాల ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్స్ ని పరిశీలించినప్పుడు ఈ మోడల్లో ఉన్నటువంటి ప్రశ్నలను చాలా ఎక్కువగా అడిగి ఉన్నారు కనుక ఇది మీరు అంటే కోడింగ్ లో ఇదొక రకమైనటువంటి ఇదో మోడల్ ప్రశ్న చాలా అనేక రకాల మోడల్ ప్రశ్నలు ఉంటాయి వాటిని నేను తర్వాత వీడియోలో మీకు వివరిస్తాము సో ఇలా కన్ఫ్యూజ్ కాకుండా మొదట దానిని ఏ విధంగా రాస్తే దానికి కోడ్ వచ్చిందో దాన్ని ఫస్ట్గా తెలుసుకోవాలి అలాగే
ఆ సూత్రాన్ని ఈ ప్రశ్నలో అడిగినటువంటి రెండవ పేరుకి అప్లై చేయాలి. ఈ కోడ్ అనేది అన్ని ప్రశ్నలు ఒకే రకంగా ఉండవు. ఒక్కో ప్రశ్న ఒక్కో మోడల్లో ఉంటుంది. ఒక్కో మోడల్కి ఒక్కో రకమైన ఫార్ములా పద్ధతి అనేటివి ఉంటాయి. అవి తర్వాత మీకు అంటే ఒక్కో మోడల్ని మీకు వివరిస్తాం. ఎందుకంటే అన్ని మోడల్ని ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేయడం వలన ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ అలాగే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. తర్వాత ఇదొక చాలా ముఖ్యమైన విషయం. చాలామంది జట తర్వాత ఏమొస్తుంది అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జట అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ అనేది ఏ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విషయాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం స్ట్రైట్గా రాసాము. ఒక సర్కిల్గా తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏతో మొదలైందనుకోండి, బి సి డి ఈ విధంగా డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఇలా ఇక్కడ చూడండి, ఇలా ఏ నుంచి మొదలయ్యి జెడ్ గండ్ అయింది అనుకుందాము. ఇది జెడ్, తర్వాత జెడ్ తర్వాత వచ్చేది ఏంది, ఏ వస్తుంది. ఇందాక మీకు ఇక్కడ ఒక జెడ్ అనేది ఉంది కదా, ఇప్పుడు వై అనేది ఉంది కదా. సో వై తర్వాత ప్లస్ టూ అనుకున్నాము, వై తర్వాత ప్లస్ వన్నే ఉంది, జెడ్డే ఉంది, తర్వాత రెండవ అక్షరం లేదు కదా అనుకుంటారు. వై తర్వాత రెండవ అక్షరం అంటే ఏ, అంటే జెడ్ తర్వాత కంటిన్యూ అయ్యేది ఏ అనేది కంటిన్యూ అవుతుంది. మీరు ఇట్లా ఈ ఎగ్జామ్లో ఈ మోడల్లో ప్రశ్న అడిగినప్పుడు చివరిలో ఒక రఫ్ పేపర్ ఉంటుంది కదా, ఆ రఫ్ పేపర్లో పాస్ట్గా ఏ నుండి జెడ్ వరకు ఆల్ఫాబెట్ లెటర్స్ని ఇలా రాసుకోండి. అంటే ఇట్లా స్ట్రైట్ రాసుకున్నా లేదు ఇలా సర్కిల్ వేసి రాసుకున్నా ప్రాబ్లం లేదు, బట్ జెడ్ తర్వాత కంటిన్యూ అయ్యేది ఏ అనే లెటర్ కనుక మీరు బాగా గుర్తుపెట్టుకోండి.